దేవుడు సమస్త భూప్రజల అందరి కొరకు మనందరి కొరకు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని అందరి కొరకు విడనాడబడినాడు విడిపించే దేవుడు విడనాడబడినాడు 22వ కీర్తనలో మొదటి వర్సలో ఆశ్చర్యకరమైన భావము గల మాటలు చదువుతా వచ్చిన అట్టి వాక్యానికి సమానమైన వాక్యము పరిశుద్ధ గ్రంథమంతటిలో ఇంకొకటి ఉండదు. ఆ వాక్యం ఏంటంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఇదొక ప్రశ్న. చదివిన ఈ వాక్యములో ప్రశ్నార్థకమైన వాక్యం కనిపిస్తూ ఉంది. అంతకుముందు కాలంలో కానీ అటు తర్వాత కాలంలో కానీ అలాంటి ప్రశ్న అడగబడలేదు. ఇక ముందు కాలంలోనైనాను అలాంటి ప్రశ్న అడగబడలేదు. నిత్యత్వం అంతటిలో ఆ ప్రశ్నార్థక వాక్యము ప్రత్యేకమైనదిగా ప్రాముఖ్యమైనదిగా నిలిచి ఉన్నది. కొంత సమయం మనము ఈ విషయాన్ని చదివి వివేచన కొరకు దేవుని వైపు మనం చూద్దాం. ఆశ్చర్యకరమైన ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరు? జగత్ పునాది వేయబడక ముందే తండ్రి రొమ్ముననున్న దేవుని నిత్యకుమారుడే ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి. ఆయన ప్రవచన రూపముగా వికీర్తన భాగములో అడుగుతూ ఉన్న ప్రశ్న. ఆయనే దేవుని మహదానందమునకు ఆస్పదమైన పరసంబంధమైన పురుషుడు. అంతేకాదు, ఆయన తానే సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు, దీర్ఘశాంతుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నివాసము చేయుచ్చు నా దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మార్పు లేని మహిమాన్వితుడు, చూచువాటి కంటే ఉన్నవాటన్నిటికంటే అత్యధికముగా కార్యసిద్ధి కలిగించే దేవుడు, ఎవరి క్రియల ఫలమును వానికి ఇచ్చుటకు అరుదించుచు నా దేవుడు, సింహాసనాసీనుడై ఉండగా 24 పెద్దలు 4 జీవుల గానముతో స్తోత్ర గానము చేయబడుతూ ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగాయు వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, సర్వాధికారి ఆది సంభూతుడు, 7 సువర్ణ దీప స్తంభుల మధ్య సంచరించుచు ఉన్న దేవుడు. దేవునితో ఉండుట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిన దేవుడు
ఒక కాలమున ప్రతి వాణి మోకాలు ఆ నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆ నామమున ఒప్పుకొనునట్లు చేయు దేవుడు అత్యధికముగా హెచ్చింపబడిన నామమది. ఆ దేవుడు ప్రతి వాణి కంటే యోగ్యమునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఆది సంభూతుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడై ఉన్నాడు నానావిధ కాలములలో. మొదటివాడు, కడపటివాడు, తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉన్న దేవుడు తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు ఉన్న దేవుడు, దేవుని చిత్తం యొక్క తేజస్సు అయినటువంటి దేవుడు, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము కలిగిన శ్రేష్ఠుడైన దేవుడు, మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై నివాసము చేయుచున్న దేవుడు, రక్త మాంసములలో పాలిబాడగుట్టకై ప్రజల పాప భారమును పరిహారము చేయుటకై పర సంబంధమైన పురుషుడైనప్పటికీ భూ సంబంధమైన ప్రజల యొక్క ప్రతి అవసరతను ఎరిగినవాడు, తండ్రి కుడిపార్శ్వమున తండ్రి రొమ్ముననున్న దేవుని నిత్య కుమారుడే అడిగిన ప్రశ్న, ఆయనే సర్వ సృష్టికి సర్వ ఆ సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త, విశాల విశ్వములోని సమస్తమును నిర్వహించు సర్వశక్తుడు, ఆది సంభూతుడు, స్వయంభువుడు అంత మాత్రమే కాదు, ఆయన ఒక మనిషుడు, నిజమైన మనిషుడు, పరిపూర్ణమైన మనిషుడు, పాపము చేయని మనిషుడు, పాపము లేని మనిషుడు, పాపము ఎరగని మనిషుడు, పరిశుద్ధతను కలిగిన ఒకే ఒక్క మనిషుడు. 2000 సంవత్సరాల క్రిందట నేటికి పరిశుద్ధత అనే సవాలు విసురుతున్న దేవుడు ఆ సవాలును ఢీకొనే, ఆ సవాలుకు జవాబు చెప్పే నరుడు లేని ఏకైక నరుడు ఆయనే. నిజముగా మనిషుడు అయినను ఆయన ఒక మనిషుడు, మనవలనే స్త్రీయందు పుట్టినవాడు, అయితే మనకున్న జన్మ పాపం ఆయనకు లేదు. ఆయన జననములోనూ ఆయన జీవితములోనూ పాపము లేనివాడు, పాపరహితుడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడుట లేదు. ఆయన ఎల్లప్పుడూనూ దేవునికి ఇష్టమైన కార్యములను చేస్తూ వచ్చినవాడు. తండ్రి చేత నా ప్రియ కుమారుడని పిలువబడుతూ వచ్చినాడు. బెత్లెహేములోని పశువుల తొట్టిలో మొదలుకొని కలువరి శిలువ వరకు ఆయన జీవితమంతా కూడా దేవుని చిత్తమునకు పరిపూర్ణమైన విధానములో ప్రణాళికలో ఉన్నటువంటి వాడు, దేవుని మహిమపరచుటకే ఆయన జీవించినాడు, జీవమై ఉన్నాడు. ఆయన ప్రతి తలంపు, ఆయన ప్రతి మాట, ఆయన ప్రతి చూపు, ఆయన ప్రతి కదలిక, ఆయన ప్రతి కార్యము దేవుని సింహాసమునకు ఎక్కిపోయి దేవుని హృదయమునకు ఉత్సాహము ప్రోత్సాహము కలిగించే వివరింప వీలుగాని ఇంపైన సువాసనగా తండ్రికి ఉంటున్న కుమారుడు, శుభప్రదుడైన ఆయన విషయములో ఆకాశములు తెరవబడినాయి. నిత్యుడగు తండ్రి ఆయన గూర్చి ఇలాగు సాక్ష్యమిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను,
నేను ఆనందించుచున్న నా ప్రియ కుమారుడు అని ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి వచ్చుటయు మనము సువార్త భాగాలలో చదువుతున్నాం. నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వారు చెప్పుల మోయుటకాయనను నేను పాత్రుడను కాను అని పిలువబడతా వచ్చినాడు. గొర్రెల కొరకు ప్రాణం ఇవ్వడానికి ఆయన ఇష్టపడిన వాడు. ఆరని అగ్నితో పుట్టును కాల్చివేయు దేవుడవుగా దేవుని కుమారునిగా మనం చూస్తా ఉన్నాం. ఆయనే ఆ ప్రభువే ఆ అద్వితీయుడే ఆది అంతమై ఉన్న దేవుడే ఆ అల్ఫా ఒమేగా అయిన దేవుడే ఆ మొదటివాడు కడపటివాడే ఆయనే. ఆ తత్వం యొక్క మూర్తిమత్వమే అడిగిన ప్రశ్న ఇది. ఏంటా ప్రశ్న? నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి? అప్పుడు ఆయనే ఆయనను దేవుడు విడనాడినను మాట నిజముగా సత్యమేనా? ఆ ప్రియ కుమారుణ్ణి దేవుడు విడనాడినను మాట నిజమేనా? దేవుని అద్వితీయ కుమారుడైన ఆయనను తనకు మిక్కిలి ప్రియుడైన ఆయనను దేవుడు నిజముగా విడనాడినా? ఈ పాప లోకములో పాపము లేని మచ్చలేని పరిపూర్ణుడైన పరిశుద్ధుడు అటు ఏకైక మానవునికి దేవుడు తన ముఖమును మరుగుపరిచెనా? దేవుని చిత్తమును జరిగించుటకును దేవుని నామమును మహిమపరచుటకును మృతులను జీవులుగా చేయుటకును జీవించిన ఆయన మరణాలకింపకుండుటకు తన చెవి మూసుకున్నాడా? అవును అని వాక్య భాగాలు చెబుతూ ఉన్నాయి. దేవుడు అలాగ చేయుటకు మనము ఆశ్చర్యపోతూ ఉన్నాం. దేవుడు అలాగ చేయుట మనకు ఆశ్చర్యముగా కనిపిస్తూ ఉంది, కానీ నిజముగా ఆయన విడనాడబడినాడు. విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, అనేకులను విడిపించి వారి బంధకములను కట్లను దింపి స్వేచ్ఛగా నడిపించిన దేవుడు, దేవుని కుమారుడు నేడు విడనాడబడినాడు. ఇది మన అంశం. విడనాడబడినాడు ఎందుకు? విడనాడబడిన వారు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు, ఆయన తండ్రి యొక్క అద్వితీయ ప్రియ కుమారుడు, నిత్యుడు, శ్రేష్ఠుడు, తండ్రి చిత్తమును నెరవేర్చినవాడు, తండ్రిని మహిమ పరుచుటకు పూనుకున్నవాడు, నీతి మంతుల మీద నుండి తన దృష్టిని మరల్చుకొనని దేవుడు, లోకమంతట సంచరించుచు ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎవరైనా ఉన్నారా అని దివారాత్రులు ఆయన కనుదృష్టి లోకమంతట సంచారము చేస్తూ ఉంది. అక్కరలో ఉన్నవారి ప్రార్థనను ఆలకించే దేవుడు. అక్కర అవసరత ఎవరికి ఉందో అలాంటి అవసరతను అక్కరను తీర్చడానికి దేవుడు ఎన్నటికీ సంసిద్ధుడై ఉన్నాడు. ప్రార్థనాలకించే దేవుడు, ఆపదలలో, బలహీనతలో, నిస్సహాయతలో నున్న వారిని రక్షించడానికి నీతి అనే తన దక్షణ బాహువును చాపిన దేవుడు. మిల్నల్లిని చేసి తరుముతున్న వారిని సింహాసనముపై కూర్చుండబెట్టిన దేవుడా, దేవుడే తన ప్రియ కుమారుని వైపు నుండి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆ క్షణానికి ఆయన ప్రార్థన వినక తృణీకరించినాడు. నిమిషము మాత్రం ఆయన కోపం, క్షణకాలమే ఆయన కోపం, ఆయన శాంతము, ఆయన దీర్ఘశాంతము మన ఆయుష్కాలం అంతా కూడా ఉంది. ఆ క్షణం ఆయన ముఖము తిప్పుకున్నాడు. సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. భూమి
అంతట కటిక చీకటి. మిట్ట మధ్యాహ్నం చీకటి భూమిని ఆవరించింది. ఇప్పుడొక ప్రత్యేకమైన మర్మాన్ని మనము ఇక్కడ చూడనై ఉన్నాము. దానిని అంత లోతుగా మనము ఆలోచించలేము, గాని అందులో ఆయనందు విశ్వాసం ఉంచిన వారి యొక్క దివ్యమైన పునాది అనే సత్యం పాతాల లోక ద్వారము నుండి పునాది వేయబడిన లోతైన సత్యం, ఆవశ్యకమైన సువార్త సారం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నన్నేల విడనాడితివి అని ప్రశ్నించిన ఆయన, ఎవడైనా ఉండునో, ఏమై ఉండునో, ఎవరై ఉండునో, తనలో తానేమై ఉండెనో, దేవునికి ఏమై ఉండెనో, ఆయన మహిమను గూడ్చి మనము చదువుకునే కొలది, తరచి తరచి చూచే కొలది, ఆసక్తి కలిగి ఆలకించే కొలది, ఎంతో ఆశ్చర్యకరముగా నన్నేలా విడనాడితివను ప్రశ్న యొక్క ఆశ్చర్యకరమైన లోతును మనం చూడగలుగుతాం. నన్నేల విడనాడితివనే ప్రశ్న యొక్క ఆశ్చర్యకరమైన ఆఘాతాన్ని, అంతము లేని ఆరంభాన్ని చూడగలుగుతాం. సిలువ ఆరంభం, సిలువ అంతు లేని ఆరంభం, సిలువ అంతము కాని అనంతం, ఆ సిలువ ప్రేమ, ఆ సిలువ యాగం, ఆ సిలువలోని యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ధార, యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట మనకు జీవపు ఊట, మన జీవన ప్రగతికి పునాది, జీవపు పునాది. ఆయన సిలువ మోయకపోయి ఉంటే, ఆయన సిలువలో రక్తము చిందించకపోయి ఉంటే ఈ భూమి మీద జీవం ఉండేది కాదేమో. సమస్త లోకము పాపము చేత, అక్రమము చేత, దుర్నీతి చేత, దుష్టత్వము చేత మనమందరము దైవోగ్రతకు పాత్రులమై నిత్య నాశన పురములో భయంకరమైన బొబ్బలతోనూ కేకలతోనూ మనము ఉండేటటువంటి వారమని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆ ప్రశ్నను గురించి మనం ఆలోచన చేసే కొలది ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ, ఆశ్చర్యకరమైన దేవుని సహవాసము, ఆశ్చర్యకరమైన దేవుని సమాధానము, ఆశ్చర్యకరమైన దేవుని జీవము యొక్క వెలుగు తత్వము యొక్క మూర్తిమత్వం మనకు బోధింపబడతాయి. అంతేకాకుండా ఆయన ప్రశ్న ఎవరిని అడిగినో ఆయనపై మన ఆలోచన సరళిని మళ్లించినప్పుడు ఎంతవరకు ఆలోచించి మనము ముందుకు సాగగలమో అంతవరకు మనము దేవుని స్వభావమును మార్గమును తెలుసుకొనగలుగుతాం, ఆ దేవునికి సమీపంగా ఉంటాం. పాదములకు దీపము, తలకు మూలిక వలె, కిరీటము వలె నిత్యానందముతో సాగుతాము. అడగబడిన ప్రశ్నలను ఆయన అనుగ్రహించిన ప్రత్యుత్తరము యొక్క బలమును, ఆ బలము యొక్క విలువను చూడగలుగుతాము. ఉదయ కాలంలో దేవుడు తన కుమారుని ఎందుకు విడనాడినాడో కూర్చున్న మనకు తెలుస్తున్నా. వ్యక్తిగతంగా నీ విషయంలో నిన్ను గుర్చి దేవుడు ఆయన నన్ను ఎందుకు విడనాడినాడు అని మనకు తెలియనా.
దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను పఠించుకోలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదని ఎన్నోసార్లు ఇలాంటి ప్రశ్నలు. నిజముగా దేవుడు నిన్ను విడనాడినాడా? ఆయన మనల్ని విడనాడినడలా మన నీడ మనల్ని వెంట ఉండొద్దనే వాస్తవ సత్యాన్ని మనం గుర్తెరిగితే దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులో నిత్యానంద భరితులమై శాశ్వత శోభాతిశయముగా దేవుని మహిమా కిరీటముగా మనము చేయబడతాం. ఎవరడిగినారా ప్రశ్న? ఎవరిని ఎవరడుగుతున్నారా ప్రశ్న? ఇలాంటి ఆ ప్రశ్నను ఆలోచించిన మనలో ఏమైనా కార్యసిద్ధి, దేవుని స్వభావము, దేవుని మార్గము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క పరిధి, దేవుని యొక్క గుణము మనలో ఏవైనా కార్యరూపకములోనికి వస్తూ ఉన్నాయా? దేవుని మాటలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయా? దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరచుటకు మనమేమైనా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నామా? దేవుడు పాపియైనా మనల్ని శిక్షింపవలసి ఉండగా మనకు బదులుగా మన స్థానములో నిలిచిన ఆయనకు తీర్పు తీర్చి శిక్ష విధించినాడు. నాకు చేసినట్లే దేవుడు ఆయనకు చేసెను. నా స్వభావము పాపము, నా జీవితము పాపము, నా పాపస్థితి అంతా, నేను చేసిన దానిని అంతా ఆయన తన భుజముల మీద మోసుకొని నా శాపాన్ని, నా పాపాన్ని, నా అక్రమాన్ని, నా అవిధేయతను, నా తిరుగుబాటును, నానబడిన సమస్త పాపమును ఈ భూమి మీద జీవించిన ఈ 40 సంవత్సరాల పాపమంతటిని కూడా ఆయన తన భుజముల మీద మోసుకొని వెళ్ళినాడు. ఆయన నాకు ప్రతినిధిగా, నా పక్షముగా, నా స్థానములో నా శిక్ష అంతా కూడా అనుభవించినాడు. అలాగూ జరగవలసి ఉన్నది. దేవుడు ఆయనను విడనాడినాడనే వాస్తవ సత్యం హృదయపూర్వకంగా ఇక్కడ చెప్పబడతా ఉంది. దేవుడు ఇది అప్ అండ్ డౌన్స్ కరెంటు చూడండి. దేవుడు ఆయనను విడనాడినాడని హృదయపూర్వకంగా చెప్పవచ్చు. కారణం మన పాపము, మన పాపము యొక్క తీవ్రత, మన ఆశ యొక్క ఫలము, ఈ విషయమై దేవుని ఆత్మ మనకు స్పష్టంగా వివరిస్తా ఉంది. దేవుని వాక్యాధికారమును బట్టి విశ్వాసముతో ఈ సంగతి మనం అంగీకరించాలి. అలాగు చేసి ఉంటే మనకు స్థిరమైన బుద్ధి, స్థిరమైన సమాధానము, భూమి మీదనున్న వాటన్నిటిపైన అధికారము దేవుని ద్వారా మనం పొందుతాం. భూమి మీదనున్న వాటన్నిటికీ, నరకములో ఉన్న వాటన్నిటికీ ఏ శక్తియు కదల్చలేని సమాధానము మనుషులు గాని దయ్యాలు గాని కలత పరచలేని సమాధానము మనకివ్వబడుతుంది. ఆత్మశాంతికి నిభరము గల వాస్తవికమైన ఏకైక పునాది గల క్రీస్తు అనే బండమీదికి మనం చేర్చబడతాం. దేవుడు తానే తన ఇష్ట ప్రకారం తన కుమారుణ్ణి శిలవలో
పాప సమస్యనంతటిని సంపూర్ణంగా పరిష్కారం చేసినాడని మనం చదువుతూ ఉన్నాం. ఎవడైనను దేవునితో నిజముగా సమాధానం కలిగి ఉండుట సాధ్యము కాదు. ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. పాపికి ఏది అవసరమో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆది దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దోషముల భారమంతయు దేవుడు క్రీస్తు మీద మోపినాడు. దేవుడు పాపము శిలవలో కలుసుకున్నాయి. అక్కడ సమస్య అంతా ఒక్కసారి సదాకాలమునకు దేవుడు పరిహారార్థం చేస్తా వచ్చినాడు. ఆది కాండములో ఏదైనా వలములో ఆదాము అవ్వా హవ్వా సాతాను కలిసి దేవుని మహిమను వారు దూరము చేస్తే, దూరము చేయబడిన ఆ దేవుని మహిమ మనము సంప్రాప్తింపజేసుకున్న మరణమును దేవుడు రద్దు చేసినాడు. నన్నేల విడనాడితివి అన్న వాస్తవ సత్యం యొక్క సారము మనకు దేవుని వాక్యం వివరిస్తా ఉంది. మన దోషముల భారమంతయు ఆయన భుజముల మీద మోస్తా వచ్చినాడు. దేవుడు పాపము శిలవలో కలుసుకుని దేవుడు ఆ పాపము యొక్క పరిహారార్థం చివరి రక్తపు బొట్టు అనేకుల విమోచన క్రయధనముగా తను తానే తన ప్రాణమును అప్పగిస్తూ వచ్చినాడు. పాపమునకు తీర్పు తీర్చినాడు, కొట్టివేసినాడు, రద్దు చేసినాడు. పాపపు రుణపత్రాన్ని ఆయన శిలవలో మేకులు దిగొట్టినాడు. మన పాపములను భరించిన పరమ పురుషుడు, పర సంబంధమైన మనిషుడు, దైవోగ్రత అనే భయంకరమైన అలల క్రిందికి పోయినాడు. దేవుడు ఆయనను మరణ ధూళి కిందికి తీసుకొచ్చినాడు. దేవుని స్వభావశీల సింహాసనముల సంపూర్ణమైన వాక్కులను పాపము పరిహరింపజేసింది. అది చేత మన కొరకు పాపముగా చేయబడిన ఆయన పాపము చేయలేదు. మన కొరకు పాపముగా చేయబడిన ఆయన, మనకు బదులుగా తీర్పు పొందిన ఆయన, దేవుని కొడిపార్శ్వమునకు హెచ్చింపబడి మహిమా ప్రభావములతో కిరీటమును ధరించి ఉన్నాడు. శుభప్రదమైన ఆయన, తల అందముగా అలంకరించి ఉన్న ఆ కిరీటమే పాపము సదాకాలమునకు పరిహరింపబడిననుటకు రుజువైంది. ఆ కిరీటమే ముళ్ళతో రెల్లుతో మొత్తబడిన ముళ్ళ కిరీటము. కాబట్టి ఎవడైనను అవిశ్వాసి కాకుండా విశ్వాసి అయి ఏదైనా ఒక పాపం విషయమై ప్రభు సన్నిధిని సమీపించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ పాప పరిహారార్థమై ప్రార్థించినప్పుడు అటు వారు మృతులలో నుండి లేచి సజీవుడైన రక్షకుని తల మీద నుండి ఆ కిరీటమును స్రవిస్తూ ఉన్న రక్తపు దార చేత శుద్ధి చేయబడతారు. ఆయన తల మీద మన పాపమును బట్టి పెట్టబడిన ముళ్ళ కిరీటాన్ని తొలగించే వారు ఎవరైనా ఉన్నారా అని ఆ ముళ్ళ కిరీటాన్ని పడదోసి ముక్కలు ముక్కలు చేసేయడానికి సామర్థ్యము పొందుకునే సమయంలోనికి మనల్ని ప్రభు నడిపించినాడు. అయితే విడనాడబడిన ఆయన అడిగిన ప్రశ్న ఎందుకు అనే మహామర్మముతో కూడిన ప్రశ్నకు ప్రత్యుత్తరములో చెప్పసక్యము గాని అమూల్యతయు మాధుర్యమును అమూల్యమును అద్వితీయమును మనము చూస్తా ఉన్నాం. పాపాత్ములమైన మన పట్ల దేవునికున్న అపారమైన ఆశ్చర్యకరమైన ప్రేమ తన రమున ఉన్న ప్రేమ కుమారునికి అనుగ్రహించటకు ఆయన
ఇష్టపడతా వచ్చినాడు. ఆ ప్రియుని ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన మన పాపముల నిమిత్తమై చితగొట్టబడినట్లు ఆ శిలువపై విడనాడబడుటకు దేవుడే ప్రోత్సహించినాడు. దేవుడు ఎందుకు అట్లు చేసినాడు? ఎందుకనగా మనము రక్షింపబడగల మార్గం మరొకటి లేదు. మన ఎదుట సరిగా కనబడుతున్న మార్గం గలదు, అయితే అది తుదకు మనల్ని నిత్య నాశనం వైపు నడిపిస్తుందని మహాజ్ఞాని సొలొమోను 2000 సంవత్సరాల క్రిందటే దైవ జ్ఞానముతో చెబుతా వచ్చినాడు. మన ఎదుట ఉన్న మార్గం తుదకు అది నాశనమునకును, బొబ్బలు పెట్టుటకును, యాతన కలిగించుటకును, దేవునికి ప్రీతికరము కాని స్థలమునకు నడిపించేదిగా ఉంది. అదే పాపపు మార్గం, అదే దేవునికి ఇష్టము లేని మార్గం. ఆ మార్గమును చెరిపివేయుటకు మార్గమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు వచ్చినాడు. ఆ ప్రభువే నన్నేల విడనాడితివంటూ ఉన్నాడు. సరి అయిన మార్గములో, పరసంబంధమైన మార్గములో, దైవికమైన మార్గములో మనల్ని నడిపించడానికి మార్గమై తండ్రి చేత విడనాడబడుతూ వచ్చినాడు. ఆ భయంకరమైన దైవ ఉగ్రత, దేవుని కోపం మన మీద కుమరింపబడకుండా ఆయన తన భుజమును, అరచేతులను, కాళ్ళను, సమస్త శరీరాన్ని అడ్డుపెడుతూ వచ్చినాడు. అట్టి దేవుడు మనందరి చేత మహిమపరచబడాలని, స్తుతింపబడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని నరకములో పడవేయడ ఇష్టపడక తన కుమారునిపై మన సమస్త పాపపు ఉగ్రత పాత్రను కుమరించినాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసును కలిగి ఉండడానికి అభ్యంతరకరమైనదేది కూడా లేదన్న వాస్తవ సత్యాన్ని మనం గమనించాలి. ఘనమైన స్థానం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ ఆనందకరమైన స్థానం, ఆశ్చర్యకరము స్థలములో మనకు స్వాస్థ్యముగా పాలు ఇవ్వబడింది. సిలువలో విడనాడబడిన వాడు మన కొరకు శిక్ష అనుభవించినాడు, శ్రమపడి చనిపోయినాడు, సజీవుడుగా లేచి ఉన్నాడు, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినాడు, మహిమ ప్రభావములను కిరీటముగా ధరించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే, అట్లా చేసి దేవునితో సమాధానం కలిగి సంతోషించేటకు మార్గము చేయబడింది. అటు ఆశీర్వాదములోనికి, అటు సమస్తమైన సంపూర్ణ సంతోషములు, నిత్య ఆనందము, నిత్య సంతోషము గల దైవ రాజ్యములోనికి, దేవుని క్రమములోనికి, దేవుని వలయములోనికి మనము పిలువబడతా ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మూర్ఖపు మాటల చేత చేయబడిన పాపాన్ని, మూర్ఖపు మాటలు ఒక విధంగా చెప్పాలంటే ఎదిరించే మాటలు, ఆ చెప్పావులే, ఇంకా చావలేదా, ఆ తగ్గించు అంటూ కొందరు మాటకు మాట అందిస్తూ ఉంటారు. పెద్దలు మంచి కొరకు చెబితే మూర్ఖులకు ఆ మంచి తెలియక, పెద్దల మాటకు లోబడక ఎదిరిస్తారు, వద్దన్న మాటలే అంటూ ఉంటారు. చూడండి, ఆదికాండం 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అంటా ఉన్నాడు. సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకుని ఉండేవాడు, కానీ హత్య చేసినాడు, నరహంతకుడైనాడు, అసూయ చేత తుదముట్టించినాడు, ద్వేషము చేత పగను ఫలాన్నిగా పొందుతూ వచ్చినాడు.
ఫలితంగా దేవుడు క్షపించినాడు, దేశ దిమరి అయినాడు, మూర్ఖపు మాటలు, పెంకితనపు మాటలు మన నుండి కొట్టివేయడానికే, మనల్ని విడిపించడానికే దేవదేవుడు విడనాడబడినాడు. సామెతల గ్రంథం 12:19 సామెతలు 12:19 అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును, అబద్ధములాడు నాలుక ఎక్కువ కాలం ఉండదు. అబద్ధము దాగదు, అది దావానము వలె బయటికి వస్తుంది, కొంతకాలమే అది రాణిస్తుంది. తర్వాత ఎవరి వల్ల అబద్ధం జరిగిందో వారు లెక్క చెప్పక తప్పదు. ఎవరి వల్ల నష్టం కలుగుతా ఉందో, ఎవరి వలన ప్రేరేపింపబడితివో వారు లెక్క చెప్పక తప్పదు. మనం ఎరుగుదము అననీయ సప్పీరాలు అబద్ధమాడి వెంటనే నశించినట్లుగా అపోస్తల కార్యములు 5:10 మనం చదువుతాం. గ్యాజి అబద్ధమాడి కుష్టి రోగి అయినాడు. 2 ఆత్మచేత అభిషేకించబడిన దైవ జనుని యొద్ద యోర్దానును 2 చేసి యోర్దానులో నడిచి అటువైపు బయటికొచ్చిన దైవ జనుని వద్ద అబద్ధమాడుటకు సాహసం చేసి శాపగ్రస్తమైన రోగాన్ని, కుష్ఠు రోగాన్ని పొందుతూ వచ్చినాడు. అగ్ని గంధకములతో మండు గుండములో అబద్ధమయాడు వారు వేయబడతారు. ఆ అగ్ని గంధకములతో మండు గుండము నుండి విడిపించడానికే తండ్రి తన కుమారుణ్ణి విడనాడుతూ వచ్చినాడు. నీవు నేను ఆ నరకములో, ఆ నరక కూపములో, నిత్య అగ్నిలో, ఆ నిత్య నాశనములో ఆ వేదనను భరించలేమని ఆయన ఎరిగి ఆయన తన పరిశుద్ధతని మన కొరకిచ్చి, ఆయన తన నీతిని మనకిచ్చి, ఆయన మనకు విమోచనమై 2 నుండి అబద్ధము పలకకుండా 4 కాచుకొనడానికి ఆయన విడనాడబడుతూ వచ్చినాడు. చెడ్డ మాటలు పలకకుండా 4 కాచుకొనుటకు, ఎందుకు 4 పాపం చేయకుండా ఉండాలి అంటే జీవ మరణములు 4 వశములో ఉన్నాయి. కీర్తన 34 జీవ మరణములు 4 యొక్క వశములో ఉన్నాయి. 4 బూతులు, పోకిరి మాటలు, సరసూక్తులు, మూర్ఖపు మాటలు, అబద్ధపు మాటలు పలుకుట ద్వారా పాపం చేసిస్తే ఆ పాపం యొక్క ఫలము మరణం, 2 అగ్నిగుండం తప్పదు. ఆ అగ్నిగుండమును తప్పించ ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ అబద్ధం చెప్పి కయ్యను వల్లే అబద్ధం చెప్పి అననీయ సప్పీరాల వల్లే అబద్ధం చెప్పి నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక, సమాధానము లేక ఆయాసపడుతున్నావేమో, ప్రభు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకొని ఆ పాపమును విడిచి ఆ సరసోక్తమైన భూతులతో కూరిన పోకరి మాటల వల్ల కలిగిన వాటన్నిటి నుండి విడిపించబడాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునిచ్చే కనికరింపబడి క్షమించబడి వర్ధిల్లాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి, మన వివాదమును పరిష్కరించుకోవాలి, హిమము వలె శుద్ధీకరింపబడుట కొరకై శుద్ధ జలము కంటే శ్రేష్టమైన శిలవ రక్తం, హిస్సోపు కంటే పరిశుద్ధముగా తెల్లగా హిమము వలె తెల్లగా చేసే పావన పుణ్య పరిశుద్ధ రక్తం సిద్ధంగా ఉంది. నేను పాపములో పుట్టినవాడను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో, 51వ కీర్తన, నా పాపము పరిహరించుము. తన పాపమును ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటా ఉన్నాడు. దేవుని కృపకు, దేవుని నీతి వైపు, దేవుని న్యాయం వైపు, దేవుని కనికరములో, దేవుని వాత్సల్యతలో క్షేమము, నెమ్మది, సంతోషము, నిబ్బరము, ఆశీర్వాదము, ఆనందము ఉన్నాయని గ్రహించి అతిక్రమ క్రియలకు పరిహారము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాపముతో నీవు మొరపెడితే, పాపముతో నీవు ప్రార్థన చేస్తే ఆయన వినడు. దరిద్రుల మొర నాలకింపక్క ఆయన చెవి మూసుకునేవాడుగా ఉన్నాడు. మన మొర, మన ప్రార్థన, మన కన్నీరు ప్రభువును చేరాలి అంటే మన పాపాన్ని ముందు మనం ఒప్పుకోవాలి. మనలో ఉన్న దోషమును, మనలో ఉన్న అపరాధమును, మనలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అసమర్థతను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడాలి. యాకోబు పత్రిక 1:5-7 మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగాయున్నాడల్లా అతడు దేవుణ్ణి అడగాలి, సందేహము లేకుండా అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే దేవుడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. సందేహించేవాడు, అనుమానించేవాడు, అవిశ్వాసము గలవారు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగమును పోలి ఉంటారు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనడు. దేవుడు నిశ్చయముగా నాకు ఇస్తాడు అన్న సంపూర్ణ విశ్వాసము విడిచిపెట్టినాడు. సందేహించేవాణిగా, ప్రభు వలన ఏమి దొరకదన్న భ్రమలో, అవిశ్వాసములో దేవుడు సందేహించు అని ప్రార్థన వినడని వాక్యం చెప్తా. యేసు ప్రభువా, పరలోకపు తండ్రి, రానున్న పబ్లిక్ ఎగ్జామ్స్లో మా అబ్బాయికి, మా అమ్మాయికి 1st క్లాస్లో పాస్ అయ్యేటట్లు, 1st ర్యాంక్ ఇవ్వబడేటట్లు ప్రార్థించని పాస్టర్ గారు మరి చెప్పబడినట్లుగా ప్రార్థన చేస్తే రిజల్ట్లో ఫెయిల్. పాస్టర్ గారికి విశ్వాసం ఉంది కానీ ప్రార్థన చేయమని అడిగిన మనలో ఆ విశ్వాసం లేకపోవడం వల్ల, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా మనము నడవలేము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకువానికి ఫలము దయచేయవాడని మనము నమ్మాలి. తను వెదకువారికి ఫలము దయచేసే దేవుణ్ణి మనము సమీపించినామని గుర్తెరిగి ప్రభును జ్ఞాపకం చేసుకొని మనము వేడుకున్నట్లయితే నిశ్చయముగా పొందుతాం. నిశ్చయముగా ప్రభు చేత వాటిని మనం స్వతంత్రించుకుంటాం. నిత్య జీవములోనికి, నిత్య ఆనందములోనికి మనము నడిపింపబడతాం. యోహానుసువార్త 4:10 అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునము కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. నీవెవరిని అడుగుతా ఉన్నావో ఆయన సమస్తము కలిగిన వాడని, సమృద్ధిగా ఉన్నవాడని, సమాధాన పాత్రుడని నువ్వు ఎరిగి ఉంటే సందేహము లేకుండా నిర్భయముగా నిశ్చయముగా అడిగి పొంది ఉంటు. ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవమై ఉన్నారు, జీవపు జలమై ఉన్నారు, జీవపు ఊటై ఉన్నారు. ఆ ఊట యొద్దకు మనము పిలువబడుటకే ఆయన విడనాడబడుతూ వచ్చినాడు. ఆ ఊట, ఆ నది వెంట
మరి నివసించే చెట్లు మరి సమస్త జీవరాశి ఖజ్జూరపు వృక్షము వలె మొవ వేస్తూ ఉన్నారు. లెబానోను నది మీరి దేవదారు వృక్షము వలె ఏపుగా ఎదుగుతూ ఉన్నారు. దేవుని మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణములో పరిమళములు వెదజల్లే వృక్షములుగా వారున్నారు. వారి పాపమునకు పరిహారము లభించింది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. జీవపు నీటి కాలువల యోరన నాటబడి ధన్యకరమైన జీవితములో జీవిస్తూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించడానికి దివారాత్రుడు తృష్ణగొని ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ జీవపు ఊటను దాటలేనంత సమృద్ధిగా ఆయన మార్చి ఉన్నాడు. అవి మనిషిని మాన్యతను కలగజేసేవిగా ఉన్నాయి, భక్తిహీనతను తొలగించేవిగా ఉన్నాయి. ఆ నది వెంట ఆ శిలువ నీడలో మనము నివాసం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ నీడలో సమస్త జీవరాశులు బ్రతుకుటకు అవసరమైన అన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. అయితే అట్టి సమాధానంలోనికి జీవములోనికి మనల్ని నడిపించడానికే మన ప్రభువు విడనాడబడుతూ వచ్చినాడు. అనుక్షణం దేవుని కొరకు ఫలించే పరిశుద్ధ జీవితాన్ని జీవించుట కొరకే ప్రభు విడనాడబడుతూ వచ్చినాడు. కనుక ఈ మధ్యాహ్న కాలములో ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా కలిగే ఆత్మ నడిపింపులోనికి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన ఆత్మచేత నడిపింపబడే మారు మనసులోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన ఆత్మచేత నడిపింపబడే దేవుని స్తుతించే అనుభవంలోనికి నిశ్చయముగా మనము పొందుటకు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కనుక విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనల్ని హెచ్చించుట కొరకే, మనల్ని జీవింపజేయుట కొరకే, మన పాపమును పరిహరింపజేయుట కొరకే, మనల్ని సమృద్ధి గల నిబ్బరకరమైన జీవితములోకి నడిపించుట కొరకే ఆయన విడనాడబడినాడు. ఫర్ సెకండ్ వన్ ఒకడు విడనాడబడినాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆ ప్రశ్నని గురించి ఆలోచన చేసే కొలది, చదివే కొలది, మాట్లాడే కొలది, తరచి చూచే కొలది, తనివి తీరని అంతులేని ఆత్మీయ అనుభవాల సారం మన దేహముకు మన ఎముకలకు కుళ్ళు పట్టని జీవమును అనుగ్రహిస్తాయి. అటు వెట్టను, అటు జీవమును, అటు వెలుగును, అటు సత్యమును, అలాంటి సారమును పొందుటకు ఎవరు సిద్ధంగా ఉన్నారో వారి మాటలు చెప్పండి. యేసు ప్రభువా, మేము పాపులము, నాలుకతో మా శరీరముతో మా తలతో ఎన్నో పాపములు చేసి దైవోగ్రతకు పాత్రులమై విడనాడబడినాము. నరకాగ్నిలో తోసివేయబడుటకు మేము సిద్ధపడి ఉన్నాము. ఈ మధ్యాహ్న కాలములో ఆ నరకము నుండి, ఆ కూపము నుండి, ఆ అంధకారము నుండి, ఆ చీకటి నుండి, ఆ వేదన నుండి నన్ను విడిపించు. నా కొరకు చిందించిన కలవరి శిలువ రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నా మీద ప్రోక్షించు. నా ఎముకలకు కుళ్ళు కడిగివేసే, జీవమునిచ్చే రక్తాన్ని నాకు అనుగ్రహించు. నీయందు నేను సంతోషించి ఆనందించు. జీవములోనికి, సత్యములోనికి, మార్గములోనికి నన్ను నడిపించు.
యేసు ప్రభువా, పాపాత్మునైనా నన్ను క్షమించు అని నీవు ప్రభువును అడుగుతూ ఉన్నట్లయితే, జీవములో ఉన్న గోరితే మీ కొరకు మేము ప్రార్థించునట్లు మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? మీ పేరు మేము రాసుకుంటాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, గలలయా సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తాం.